వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు, నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సీఈఓ ఎవరు, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది, ఇది మారిటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల మన 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది, అటు వెళ్ళిపోయింది. అలాగే నా దృష్టికి 2 పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు చాలా పదే పదే వినిపిస్తూ ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా ఎవరు అని. అలాగే ఇందాక చూస్తే దాదాపు 16 కంపెనీలు ఉన్నాయి. ఇందాక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మేమందరం కూర్చోబెట్టి ఇందాక మన బోట్లు వెళ్తాం మాట్లాడుకున్నట్టు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాటు అలవాలం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ బి పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. బాంబే కూడా రిపీటెడ్గా అధికారులు ఇలా వదిలేశారు. ఆర్డిఎక్స్ లారీలు బస్తాలు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి. ఎంత కుదిపేసిందో తెలుసు మాకు. సో అందుకని ఇలాంటి ఇంకా ఆగాలి ఇలాంటి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను. సో మేము దాని క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కూర్చోబెట్టి కేబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం. దీన్ని చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం. మొన్నదాకా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో సివిల్ సప్లైస్ కూడా రిపీటెడ్ అఫెండర్స్కి దీని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు మా రోజు కేబినెట్ మీటింగ్లో పెడితే ఇప్పుడు అది కూడా జరిగింది. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ బిల్లు. తర్వాత మన ప్రెసిడెంట్ గారు అంగీకారం తెలియజేయాలి దానికి. ఈ లోపు అన్నీ వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఇంబర్స్మెంట్కి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ వీళ్ళ దగ్గర మటుకు 1,000 కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా 1,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దేర్ షుడ్ బి అ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి తన మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్, ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం, మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికి 2 మంత్స్ నుంచి ఆపేశాను నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి, లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇదవుద్ది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు. నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లేదు. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది, ఇది ప్రజలకు తెలియాలి. ఇది కొండబాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, మా ఒక మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకు మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఇస్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నాయి, అదే అడిగాను ఇందాక మన సెక్యూరిటీ అధికారిని, నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది, టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా అన్నాను. దానికి నువ్వే మీరేం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే? పాప ఆయన ఏం చేస్తాడైనా, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది. ఎవరి మీద వేటేయాలి దీనికి? కీలకమైన వ్యక్తులు ఎవరు దీని వెనక? ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు? ఇవన్నీ చూడాలి. గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన 216 కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు కోర్టులకు వెళ్తా ఉన్నారు. రైస్ ఎక్స్పోర్ట్ జరగాలి. మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు. కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా గట్టి బలమైన చర్యలు తీసుకుంటాం. మీ ఎమ్మెల్యేలేమో శుభ్రంగా మామూలు తీసుకొని పీడిఎస్ రైస్నేమో మిల్లర్లకు పంపించి ఆ మిల్లర్ల దగ్గర నుంచి వాడల్లోకి ఎక్కించి
పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మీరేమో అధికారుల మీద కేకలేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వెళితే నేను అడుగుతా ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరు వెళితే అధికారులు మీకు సహకరించలేదని నిప్పులు జరుగుతున్నారు కదా, అసలు ఎందుకు సహకరించలేదు? అసలు మీరు అధికారంలో ఉన్నారు కదా. బహుశా ముఖ్యమంత్రి గారు, మాకు అనుమానం వస్తుంది, ముఖ్యమంత్రి గారు మీరు వెళితే సహకరించొద్దని ఏమైనా చెప్పారా? లేకపోతే లోకేష్ బాబు గారు మీరు వెళితే అధికారులు ఎవరు సహకరించకూడదని చెప్పారా? ఉపముఖ్యమంత్రి గారు అంటే చిన్నవారు కాదు కదా. 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి, 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అధికారులు సహకరించలేదని చెప్పడానికి ఐ యు నాట్ ఫీలింగ్ షై? అధికారులు మీరు సహకరించకపోతే మీరు ఏం చేయాలి? అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నారా, ఇంకా ప్రశ్నించే దూరంలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీరేం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలే కాదు, ఇంకో 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి అంటున్నారు. చేసుకొని మాకేం అవ్వదు. మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన రోజున మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోండి. ఇన్ని పాపాలు చేసి మళ్ళీ తిరిగి మీ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో మళ్ళా మీరు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రశ్న ఉద్భవిస్తుందని మీరు అనుకుంటే అది మీరు పొప్పులో కాలేసినట్టు లెక్క. ఇవాళ మీరు కాకినాడ వెళ్ళి సినిమాలో లాగా ఒక డ్రామా కార్యక్రమం, సినిమా షూటింగ్ కార్యక్రమం మీరు చేసేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప, చిత్తశుద్ధితో పీడిఎస్ రైస్ని, డిస్ట్రిబ్యూషన్ని ఆపాలనేటువంటి కార్యక్రమం మీరు చేయలేదు. ఒక దారుణమైన పరిస్థితుల్లో మీరు ప్రవర్తన చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. మిమ్మల్ని మీరే దూషించుకుంటున్నారు, మిమ్మల్ని మీరే విమర్శించుకుంటున్నారు. ఆ ఎస్పీని మీరే విమర్శిస్తారు, పౌర సరఫరాల శాఖలను కూడా మీరే విమర్శిస్తారు, ఈ ప్రభుత్వాన్ని మీరే విమర్శిస్తారు. కానీ ఈ ప్రభుత్వంలో బాధ్యత మాదేనంటారు, ఆ బాధ్యత చేపట్టే పరిస్థితుల్లో లేదు. ఇది చూస్తే మాకు చాలా విచిత్రం వేస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్ ఉంది, అదేంటది, నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది, నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది. ఇదంతా చూస్తే మీకు లెక్కలేనంత తెక్కున్నట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వంలో మీరుంటారు, ఎస్పీని విమర్శిస్తారు. ప్రభుత్వంలో మీరుంటారు, పౌరశాఖ అధికారులను విమర్శిస్తారు. ప్రభుత్వంలో మీరుంటారు, ఎవరి మీదో కేకలేస్తారు. అదేమంటే ఇది చాలా వండరబుల్ పోర్ట్, దీని ద్వారా చాలా ప్రమాదకరమైన అంశాలు జరిగే ప్రమాదం ఉంది. ఆర్డీఎక్స్ వస్తుంది, కసప్లాగా ఎవరో వచ్చి దుండగులు దీని మీద వచ్చేసి కాల్పులు జరిపేసి ఈ దేశానికి రక్షణ లేకుండా పోతుందని కొత్త కొత్త విషయాలు చెప్పేస్తారు. మాకు అర్థం కాదు ఇదంతా. ఏది హోంమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు, మీరు ప్రభుత్వం, హోమ్ కూడా మీదే, ఇక్కడ మీరే, ఏమిటి కబుర్లు, సొల్లు కబుర్లు, నాకు అర్థం కానటువంటి విషయం. కాకపోతే మీరు మీ బాధ్యతను విస్మరించి ప్రవర్తన చేస్తున్నారు. మీరు మీ బాధ్యతగా ఉండాలి. కొన్ని పేపర్లు రాస్తున్నాయి, హీరోగా వెళ్ళాడు ఒక్కడే నడి సముద్రంలోకి వెళ్ళాడు, రఫ్గా ఉంటే సముద్రంలోకి వెళ్ళాడంట. అదే స్వామి చెబుతారు, రాయలసీమలో ఒక సామెత ఉంది, ఏందిరా పడ్డామంటే, లేదే పడలేదండి, ఊరిని ఫిల్టర్ చేశానన్నా అంట. అట్లా ఉంది, ఏంది స్వామి నువ్వు వెళ్ళి అధికారం తిట్టాడు, లేదే నేను వీరత్వంగా వెళ్ళానని చెప్పేసి ఆ పేపర్ రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా దురదృష్టం. ఇవాళ ఈ రాష్ట్రంలో దోపిడీ తప్ప రెండూ పనే లేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఆ పక్కనే ఉన్నాడు, ఆయన పేరేంటి, మన కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు, ఆయనకి మామూలు లేకుండా నడుస్తుందా, నా తిరిగి కొడతాను. అలాగే నీ పక్కనే ఉన్నాడు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. ఇన్ని టన్నులు మీకు పీడిఎస్ రైస్ వెళ్ళిపోతానని చెబుతున్నారు కదా, ఆ పీడిఎస్ టన్నులు వెళ్ళిపోతుంటే పౌర సరఫరాల అధికారులకు తెలియకోకుండాను, ఆ శాఖకు నిర్వహిస్తున్నటువంటి మనోహర్ గారికి తెలియకోకుండాను ఆ టన్నులు మీరు వెళ్ళిపోతున్నాయా? కొట్టేస్తారు క్యాష్, పర్సన్ అయితే కొట్టేస్తున్నారు. ఈ మధ్యన మీరు సీజ్ చేశారే, ఎవరు మన మనోహర్ గారు సీజ్ చేసిన వాటిని ఇప్పించడానికి కమిషన్ కొట్టేశారు కొంతమంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కాకినాడ వెళ్ళి నిన్న ఆర్భాటం చేశాడో కమిషన్ రేటు పెరిగిపోయిందంట. ఐట్ లాభం లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు, పోయినసారి కానీ ఎక్కువ కమిషన్ ఇస్తే కానీ ఇప్పుడు పీడిఎస్ బియ్యం మేము ఎలా చేయము అనేటువంటి పరిస్థితిలోకి ఎమ్మెల్యేలు తయారైపోయారు. ఈ విషయాన్ని మీరు గమనించుకోకుండా ఏదేదో మాట్లాడితే ఏం లేపని చెప్పండి. అక్కడికి వెళ్ళి ఊరిని హామ్ హూమ్ అని ఆర్భాటాలు చేసుకునేటువంటి పరిస్థితిలో మీరు చేస్తున్నారు. అంత దోపిడీ తప్ప మరొకటి లేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటి అంటే, ఒకటి వాస్తవం, ఆ యాంకర్ పోర్టు ద్వారా కొన్ని 100,000 మెట్రిక్ టన్నులు మన దేశం నుంచి ఇతర దేశాలకి జెన్యూన్గా బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఆ జెన్యూన్గా బియ్యాన్ని సరఫరా చేసేటటువంటి వ్యాపారస్తులు ఇవాళ ఇబ్బంది పడిపోతున్నారు. 14 అయ్యా నువ్వు జెన్యూన్గా పంపించినా సరే దీనిలో పీడిఎఫ్ బియ్యం ఉందని, పీడిఎస్ బియ్యం ఉందని రాస్తాం కమిషన్ ఇవ్వకపోతే అనే పద్ధతుల్లో
కమిషన్లు వసూలు చేస్తున్నారు. చివరికి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా కమిషన్ దండుకునేటటువంటి పరిస్థితి చేస్తుంటే మీరు వెళ్ళి నేను హీరోని, నేను పెట్రోల్ దొరనే అని ఊరికి ఏయో మాటలు మాట్లాడితే, పిచ్చి మాటలు మాట్లాడితే మీ దగ్గర సిన్సియారిటీ లేదని అర్థమవుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే ఈ జరిగిన మొత్తాన్ని చూస్తే నిన్న కాకినాడలో మీరు పెద్ద అసమర్థులు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళితే చివరికి ఎస్పీ కూడా లెక్క చేయలేదు, చివరికి పౌర సరఫరాల అధికారులు కూడా లెక్క చేయలేదు, ఎవరూ లెక్క చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా అసమర్థుడు, లెక్క చేయవలసిన అవసరం లేదు అనే భావన కలుగుతుంది. మా అభిప్రాయం కాదు, అలాంటి భావనతో ఇవాళ రాష్ట్రంలో మీరు ఉన్నారనే విషయాన్ని గమనించండి. ఎన్నెన్ని కబుర్లు చెప్పినా సిన్సియారిటీ లేకోకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దొంగలందరినీ కూడా మీరు చెక్ చేసుకోకుండా మాట్లాడితే దానికి అర్థం పర్థం ఉండదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి.